హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రపంచీకరణ ద్రవ్య సప్లై రుణం ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే టాపిక్ సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీని ఫస్ట్ వన్ ట్యునీషియా ఈజిప్ట్ వంటి దేశాలలో నియంత్రణను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలను ప్రసార మాధ్యమాల్లో ఏమని పిలిచారు అరబ్ వసంతం అరబ్ వసంతం నెక్స్ట్ వివిధ దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమంటారు ప్రపంచీకరణ అని అంటారు నెక్స్ట్ కార్గిల్ ఫుడ్స్ అనే బహుళ జాతి కంపెనీ ఏ దేశానికి చెందింది అమెరికాకు నెక్స్ట్ ఫోర్డ్ మోటార్స్కు సంబంధించి సరికానిది ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఫోర్డ్ మోటార్స్కు సంబంధించి సరికానిది ఇది ఇంగ్లాండ్కు చెందిన బహుళ జాతి కంపెనీ అనేది ఇది సరికాదు ఫోర్డ్ మోటార్స్ ఇది ప్రపంచంలోని ఇరవై ఆరు దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలను కలిగి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో చెన్నై దగ్గర కర్మాగారాన్ని స్థాపించారు రెండు వేల నాలుగు నాటికి భారత్లో ఇరవై ఏడు వేల కార్ల అమ్మకాలనేవి చేసింది ఫోర్డ్ మోటార్స్ కంపెనీ నెక్స్ట్ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సరుకుల మోతాదుపై పరిమితి విధిస్తే దాన్ని ఏమంటారు కోటా కోటా అని అంటారు నెక్స్ట్ ప్రజాస్వా ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల కిందికి రాని అంశం ఏమిటి ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల కిందికి రానిది ఏంటంటే సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం గ్రంథాలయాలు భవన విక్రయ కంపెనీలు విద్య దేశ రక్షణ దీనిలో ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల కిందికి రాని అంశం భవన విక్రయ కంపెనీలు నెక్స్ట్ వన్ ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలకు సంబంధించిన అంశం ఏమిటి ఆన్సర్ దళారుల సేవలు నెక్స్ట్ వన్ స్థూల దేశీయోత్పత్తిలో రెండు వేల పదిహేను రెండు వేల పదహారు నాటికి సేవారంగం వాట ఎంత యాభై మూడు శాతం నెక్స్ట్ వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగం ఏమిటి ప్రచన్న నిరుద్యోగిత నెక్స్ట్ ఉద్యోగాల స్థాయిలో కానీ జీతాల స్థాయిలో కానీ నియమిత పద్ధతి నిబంధనలు లేకుండా ఉన్నటువంటి రంగం ఏమిటి ఆన్సర్ అవ్యవస్థీకృత రంగం నెక్స్ట్ భారత్లో రెండు వేల పది సంవత్సరంలో భారతదేశంలో రెండు వేల పది సర్వే ప్రకారం మూడు పాయింట్ నాలుగు నుంచి పదిహేడు లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన వారిని ఏమని పిలుస్తారు మధ్యతరగతి అని పిలుస్తారు మధ్యతరగతి వారు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ వివిధ రకాల కాలుష్యాలను పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని ఏమంటారు శుద్ధి చేసే విధి అని అంటారు నెక్స్ట్ భారత్లోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపుల నీరు తాగడానికి పనికిరాదు యాభై తొమ్మిది శాతం నెక్స్ట్ వన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు రాచల్ కార్సన్ నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏమిటో గుర్తించండి సో ఇక్కడ చూసినట్లయితే సర్దార్ సరోవర్ ఆనకట్టకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నర్మదా బచావో ఆందోళన నెక్స్ట్ కరెక్ట్ అయినది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించిన ప్రాజెక్ట్ ఏంటంటే నర్మదా లోయ అభివృద్ధి పథకం ఇవి రెండు కూడా కరెక్ట్ సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేను నాటికి పూర్తి సేంద్రీయంగా మారాలని నిర్ణయించుకున్న రాష్ట్రం ఏమిటి ఆన్సర్ సిక్కిం నెక్స్ట్ భారత్లోని బ్యాంకులు తమ వద్ద జమ అయినటువంటి నగదులో ఎంత శాతం ఆర్బిఐ నిబంధనల మేరకు నిల్వ ఉంచుతాయి పదిహేను శాతం నెక్స్ట్ కింది వాటిలో నియమిత రుణ మార్గం కానిదేమిటి నియమిత రుణ మార్గం కానిది భూస్వాములు మరి నియమిత రుణ మార్గాలు ఏంటంటే సహకార సంస్థలు వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వాలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల మూడు నాటికి గ్రామీణ కుటుంబాలకు అధిక రుణ సహాయం అందించే వారెవరు వడ్డీ వ్యాపారులు వడ్డీ వ్యాపారం నెక్స్ట్ బిజినెస్ కరస్పాండెంట్లు లావాదేవీల కోసం దేనిని ఉపయోగిస్తున్నారు మైక్రో ఏటీఎం టెర్మినల్ను నెక్స్ట్ భారత్లో ఆర్థిక అవసరాలు ఆర్థిక అక్షరాస్యపత్ అక్షరాస్యతపై అవగాహన కల్పించేది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్బిఐ నెక్స్ట్ ఎరువులు ఆహార ధాన్యాలకు అయ్యే వ్యయంలో కొంత మొత్తం ప్రభుత్వం చెల్లించేదాన్ని ఏమంటారు ఆన్సర్ సబ్సిడీ ఇంకా రాయితీ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఏమిటి కార్పొరేషన్ పన్ను ఇది ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ నెక్స్ట్ ధనికులపై అధిక పన్ను పేదవారిపై తక్కువ పన్నును విధించే సూచించేదేమిటి ఆన్సర్ ఆదాయపు పన్ను నెక్స్ట్ పరోక్ష పన్నులన్నింటి స్థానంలో వచ్చినటువంటి నూతన పన్ను ఏమిటి పరోక్ష పన్నులన్నింటి స్థానంలో వచ్చిన నూతన పన్ను ఏంటంటే జిఎస్టి జిఎస్టి నెక్స్ట్ వస్తు సేవా పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది వస్తు సేవా పన్ను రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ నీటిని శుద్ధి చేసే నీటిని శుద్ధి చేసే యంత్రంపై ఎంత శాతం జిఎస్టి ఉంది ఆన్సర్ నీటిని శుద్ధి చేసే యంత్రంపై పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం జిఎస్టి ఉంది నెక్స్ట్ గృహాల్లో ఉపయోగించే ఎల్ఈడి బల్బులపై జిఎస్టి పన్ను ఎంత శాతం గృహాల్లో ఉపయోగించే ఎల్ఈడి బల్బులపై జిఎస్టి ఎంత శాతం ఐదు శాతం ఐదు శాతం నెక్స్ట్ జిఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలోకి వచ్చే అంశం ఏమిటి పండ్ల రసాలు తీసే యంత్రం మిక్సర్ ఇస్త్రి పెట్టెలు ఇవన్నీ కూడా జిఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలోకి వచ్చే అంశాలు ఇవన్నీ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి అయినది ఏమిటో గుర్తించండి సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినవి ఏంటో చూద్దాము జిఎస్టీ రావడం వల్ల దేశం మొత్తానికి ఒకే విధానం వర్తిస్తుంది కరెక్టే జిఎస్టీ వల్ల పన్ను ఎగవేత తగ్గింది కరెక్టే వస్తు సేవా పన్ను లెక్కింపులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది కూడా కరెక్టే నెక్స్ట్ వస్తు సేవల కొనుగోలుకు ఉపయోగించని డబ్బునే నల్ల ద్రవ్యం అంటారు సో ఇది రాంగ్ అనమాట దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము తప్పకుండా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో